గూఢచారిగా వచ్చిన గాడిదని పడేల్ మని చంప మీద కొట్టాలి. గాడిద యా ఇది ఏ నాటకం అండి? నాటకం వేసినందుకు శిక్ష. ఓ దట్స్ ఎ పాయింట్. సరే మీ ఇష్టం, గో అహెడ్. థాంక్స్. ఎంతా గురువాయిరా ఇది నీకు? నువ్వెవరికి పని చేస్తున్నావని నాకు తెలుసు. మీ బాస్ కి వెళ్ళి చెప్పుకోపో. ఐ లవ్ మేజర్ ఆర్ భూషణ్. నేను ఇంకా ఎవరికి భయపడను. హలో బాస్. హలో మేజర్. నీతో రేజర్ లెజెండ్ నీ పెద్ద సినిమా యాక్టర్ కావచ్చు, కానీ ఇలా పది మంది ముందు మా ఆయన మీద చేయి చేసుకోవడానికి ఎంత పొగడ నీకు? ఇక నా లైఫ్ నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది, కానీ ఇది నా లైఫ్. ఆయనకి కోట్ లేదంటుంది, ఆయనకి మెడ పోతే నా తాలి పోతుంది. నాకు ఒకడే, నీలాగా రెండు మూడు కాదు. అయ్యో అయ్యో కమ్ అగైన్. రెండు మూడా? వేండా, అమ్మాయి చేయి చాలా స్ట్రాంగ్. ఓకే సారీ. ఓకే రెండు. ప్రేమ పుట్టింది, బుద్ధి వచ్చింది, బుద్ధి తెలిసింది. నేను ఎవరికి బానిసని కాదు. నేను ఎవరికి బానిసని కాను. నాకు ఆడియో దొరికింది, కానీ వీడియో కూడా కావాలి. ఐ జస్ట్ గెట్ నీకు బోనస్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. కానీ నీకు చిన్న సర్ప్రైజ్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకో. ఎక్కడ ఉన్నారో తెలీదు, కానీ ఖచ్చితంగా మందులో ఉన్నారు, రైట్? యాజ్ ఆల్వేస్. ఇప్పుడు నేను ఏథెన్స్ ఎయిర్పోర్ట్ లాంజ్ లో ఉన్నాను. మళ్ళీ ఆగ్నేయపర్వతం బదలడం వల్ల కొంచెం డిలే అయింది, లేదా ఇంకా ముందే వచ్చేవాడిని. డోంట్ వరీ, రేపు తప్పకుండా వస్తాను. సార్ ఇక్కడికే? ఇక్కడ కాదు, అక్కడికి. యాక్చువల్లీ అది నాకు అక్కడికి, నీకు అక్కడికే కదా. ఏమైంది మేజర్? నువ్వు వందకట్టా. గుడ్ గుడ్, హావ్ ఫన్, ఎంజాయ్. ఐల్ జాయిన్ యు లేటర్ బై టుమారో ఈవినింగ్. ఓకే, టుమారో ఈవినింగ్. బాస్, మీతో ఒక నిజం చెప్పాలి. ఏంటంటే? ఏంటి? హాస్పిటల్ మ్యాటరే కదా. ఫ్రైడే బ్యాంక్ క్లోజ్ అయిపోయింది, నేను మండే మార్నింగ్ కదా. మండేనా? బట్ మీరు ఫ్రైడే కడతానని చెప్పారే. అది నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పాను కదా, మండే మార్నింగ్ కడేస్తాను, ప్రామిస్. ఇప్పుడు ఇక్కడ కథ కంచికి పోయిట్టుంది సార్. పోనీ, డోంట్ వరీ, ఐ విల్ సీ యు సూన్. బై.